కామారెడ్డికి మోడీ వచ్చిందట రేపు అమిత్ షా వస్తాడు, ఆయన ఇంకా యోగి వస్తాడు, యోగి ఇంకా ఒక భోగి వస్తుంది. ఆ భోగిలో 15 మంది ముఖ్యమంత్రులు, 15 మంది కేంద్ర మంత్రులు, ఇతరులకి రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే, ఇంకోటి ఆయన ఎవరు డీకే సిద్ధరామయ్య, వీళ్ళట బయట ఏదో పెద్ద పొడిచిందట, ఇక్కడ వచ్చి ఇంకేదో చేస్తారట. నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే ఆలోచించమని కోరుతున్నాను. ఇంతమంది వస్తున్నారు ఇలా కేసీఆర్ ను కథం చేస్తాను కంటే ఎందుకు వస్తున్నారు? వాళ్ళ భయం ఒకటే, కేసీఆర్ మళ్ళా మూడోసారి మీరు ఇక్కడ గెలిపియంగానే ఉత్తగూకోడు ఢిల్లీకి వస్తాడు, జెండా మార్చుతాడు, ఢిల్లీలో జెండా మార్చుతాడు అనేది వాళ్ళ భయం. అందుకే రాహుల్ గాంధీ మోడీ ఇద్దరు కలిసి ఇక్కడిని పోటీకి తీసుకెళ్ళాలి కేసీఆర్ ని, కామారెడ్డిని ఓడగొట్టాలి, కామారెడ్డిని బొంద పెట్టాలనే ప్రయత్నం చేస్తాడు. పైసలు వంచుతారు, లీడర్లను కొంటారు. నాకు తెలుసు లీడర్లను కొనొచ్చు కానీ ప్రజలను కొనలేరు, కామారెడ్డి ప్రజలను కొనలేరు. అయినా గుర్తుపెట్టుకోరు మీరు యాదగుండాల మీరు, వాళ్ళు గుంపులు గుంపులుగా రాని ఏం కాదు, సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుంది. గుంపులు గుంపులుగా ఏమొస్తాయి, గుంపులు గుంపులుగా ఏమొస్తాయి చెల్లెలు, గుంపులు గుంపులుగా ఏమొస్తాయి, పందులేనా పక్కానా? ఇవో కేసు అయితే వాళ్ళ మీద పెట్టుకుపోయి నాకు తెలియదు, పందులు వాళ్ళే అన్నారు, నాకు తెలుసు, నాకు సంబంధం లేదు. ఎలక్షన్ కమిషన్ లో యాడికెళ్ళి చూస్తున్నారు, పెడితే గప్పకూడదు మీద కేసు పెట్టుకునే ఆ చెల్లి మీద పెట్టుకున్నాను. నేను మిమ్మల్ని కోరేదంతా ఒకటే, మంచి రోజులు వచ్చినాయి కామారెడ్డికి, కామారెడ్డి నియోజకవర్గానికి, బిక్కునూరుకు మంచి రోజులు వచ్చినాయి. ఎన్ని రోజులు బిక్కు బిక్కు అనుకుంటే బతికినాం, బొంబాయికి పోయినాం, దుబాయ్ పోయినాం, ఇంకొకడికి పోయినాం, రేపటి రోజున మీరే కామారెడ్డి గల్లా ఎగిరేస్తారు. మా ఎమ్మెల్యే కేసీఆర్ మాది ముఖ్యమంత్రి నియోజకవర్గం, గల్లా ఎగిరేసే రోజు వస్తుంది. ఇలా గజ్వేలు మా దగ్గరకు వస్తే మేము గజుకున్నాం అనుకుంటాం, గజ్వేలు మా దగ్గరకు వస్తే మంత్రుల దగ్గరికి అన్నయ్యకి పన్నెండు వస్తే గజ్జుమని అనుకుంటే పనిచేస్తాం మేము. ఎందుకు ముఖ్యమంత్రి నియోజకవర్గం వీళ్ళతో పెట్టుకోవద్దు, ఏమో వీళ్ళు ఏది అడిగినా చేయకపోతే సార్ దగ్గరకు పోతారు, మళ్ళీ తర్వాత సార్ పొల్లు పొల్లు తిరుగుతారని భయం. రేపు మీరు కామారెడ్డి వస్తే మేము ఇక ఎక్కడోళ్ళం అక్కడ గంపకూడదు కానీ మిమ్మల్ని తీసుకొని వచ్చుడే, మేము వచ్చిన ప్రతి పని చేయక తప్పదు. మీరు ఏది అడిగినా, ఏ ఊర్లో రోడ్ అడిగినా, ఏ ఊర్లో మీరు సంఘ భవనం అడిగినా, ఏ ఊర్లో ఏది అడిగినా, మీకు ముఖ్యమంత్రి నియోజకవర్గం అంటే వడ్డించేటోడు మనోడైతే బంతిలు ఎక్కడ కూర్చున్నా ఏం పడుతుంది, మూలుపొక్క పడుతుందా? ఇక వడ్డించేటోడే ముఖ్యమంత్రి మీ దగ్గరికి వచ్చిండు, మరి మూలుపొక్క కావన్నా వద్దా ఆలోచించుకోరు, వాడిచ్చే సలాక కావన్నా సిమెంట్ కావన్నా లేకపోతే మూలుపొక్క కావన్నా ఆలోచించుకోరు. కామారెడ్డి దశ తిరిగేటట్టు, కామారెడ్డి దశాబ్దాల పాటు భారతదేశంలోనే 1 నియోజకవర్గం అయ్యేటట్టు చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఆవిడ మాట్లాడుతున్నాడు కొంతమంది, సరే కేసీఆర్ గెలుస్తాడు, గెలిచినాక ఎవరు చూసుకుంటారు ఇక్కడ అని అడుగుతున్నాడు. నేను మీకు మాటిస్తున్నా గొప్ప గౌరవం ఇక్కడనే ఉంటాడు, నేను ఇక్కడనే ఉంటా, నేను కూడా బాధ్యత తీసుకుంటా. మీరు కలవాలనుకుంటే కేసీఆర్ దగ్గర కూడా మేమే తీసుకుపోతాం, మీరు ఇవ్వాలి రంగు పెట్టుకోకరి, కేసీఆర్ గారితో కలిసి ఉంటే కూడా తీసుకుపోయే జిమ్మేదారు. మాతోనే మన కాని పనులు ఉంటే